Mangalvaram Secunderabad Railway Nilayam Nandu, Dakshina Madhya Railway, General Manager, Gajanan Malia, Adhyakshata Nirvahinchina, Dakshina Madhya Railway Paridhiloni, Parliament Sabhyula Samavashamlo, Rajya Sabha MP Badugula Lingayya Yadav Palgonnaru. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల నల్గొండ మరియు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే సంబంధిత సమస్యలను జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు జాతీయ రహదారి నెంబర్ 65 వెంట నూతనంగా బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టాలని, ప్రస్తుతం బీబీనగర్ నుండి నడుకుడి వరకు ఉన్న సింగిల్ లైన్ ని డబుల్ లైన్ గా నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని, దామర్చర్ల నందు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 4000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు త్వరలో పూర్తి కాబోతున్నందున దామర్చర్ల రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించి స్టేషన్ వాడుకోలోకి తేవాలని, విష్ణుపురం నుండి జాన్ పహాడ్, మేళ్లచెరువు, మట్టంపల్లి, జగ్గయ్యపేట మీదుగా విజయవాడ వరకు ప్యాసింజర్ ట్రైన్లు నడుపుటకు అనుమతులు మంజూరు చేయాలని, డోర్నకల్ జంక్షన్ నుండి సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ మీదుగా గద్వాల వరకు నూతన రైలు మార్గం ఏర్పాటుకు సర్వే పనులు చేపట్టాలని కోరారు. అలాగే నల్గొండ, మిర్యాలగూడ మరియు భువనగిరి రైల్వే స్టేషన్ల యందు సీసీ కెమెరాలు, త్రాగునీరు మరియు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నల్గొండ మిర్యాలగూడ ప్రాంత ప్రయాణికులకు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ కు విధిగా ఒక భోగి కేటాయించాలని, ప్రస్తుతం నడుస్తున్న సికింద్రాబాద్ విజయవాడ సూపర్ ఫాస్ట్ రైలుకు నల్గొండ మరియు మిర్యాలగూడలో స్టేజీ ఏర్పాటు చేసి రైలు ఆగునట్లుగా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం నడుస్తున్న సికింద్రాబాద్ న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలుకు భువనగిరిలో స్టేజీ ఏర్పాటు చేయాలని, భువనగిరి మరియు ఆలేరు రైల్వే స్టేషన్ నందు శాతవాహన పద్మావతి, చార్మినార్, కాకతీయ, ఫలక్నామా మరియు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీ యందు గల రైల్వే గేట్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున అక్కడ వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని, అలాగే నల్గొండ పట్టణంలో మడిగూడెం బైపాస్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నూతనంగా 6 లైన్ల రహదారి ఏర్పాటు చేస్తున్నందున ఆర్జులబావి వద్ద గల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని 6 లైన్ల రహదారికి అనుగుణంగా వెడల్పు చేయాలని, ఆలేరు నియోజకవర్గ ప్రాంతంలోని బహుపేట రైల్వే గేట్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న అండర్ పాస్ పనులు త్వరగా పూర్తి చేయాలని, నకరికల్ నియోజకవర్గ ప్రాంతంలోని ఏనుగులదొరి, పేర్బావిగూడెం, సిరిపురం, భోగారం ప్రస్తుతం ఉన్న అండర్ పాస్ల వద్ద నిరంతరం మురుగునీరు చేరి అండర్ పాస్ బ్రిడ్జిల ద్వారా ప్రయాణించుటకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వెంటనే ఆయా అండర్ పాస్ బదులుగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ ఏర్పడిన నాడు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు. అందులో భాగంగా రైల్వేలో కూడా ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ ఒక హామీ ఉన్నది, దాన్ని ఇమీడియట్లీ నిర్మాణం చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేసాం. ముఖ్యంగా ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకు ఆదాయం ఎక్కువ మా తెలంగాణ నుంచి వస్తుంది. ఇక్కడ బొగ్గు ద్వారా కానీ సిమెంట్ ద్వారా కానీ అటు ప్రయాణికుల ద్వారా కాకుండా ఈ రకం కూడా మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది. వచ్చినటువంటి ఆదాయాన్ని మా తెలంగాణలో ఉన్నటువంటి డివిజన్లకే ఎక్కువ నిధులు ఇవ్వండి. మా దగ్గర వచ్చిన ఆదాయంతో ఇతర డివిజన్లకు ఇతర రాష్ట్రాలకు పంపిస్తే ఇబ్బంది ఉంటుందని చెప్పి మేము కొన్ని లెక్కల ప్రకారం వారికి డిమాండ్ చేసినాం. ఆ తర్వాత మా నల్గొండ జిల్లా జరిగినటువంటి భువనగిరి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి రాజ్యసభ మెంబర్గా ఆ జిల్లా వ్యక్తిగా ప్రధానంగా ఈ యొక్క ఎంఎంటీఎస్ మూలాల నుండి గట్టిగా శ్రద్ధ ఉన్న దాన్ని దాని యాదాద్రి వరకు కూడా పొడిగించాలా. రేపు లక్షలాది ప్రయాణికులు యాదాద్రి దాకా పోయేది ఉంటుంది అని చెప్పి కోరినాం. తర్వాత ఈ డబ్లింగ్ ఒకటి బీబీనగర్ టు నడి కూడా డబ్లింగ్ శాంక్షన్ అయ్యింది కానీ పనులు మొదలు పెట్టలేదు. దాని మీద కూడా జీఎం గారికి మాట్లాడినాం. తర్వాత భువనగిరి రైల్వే స్టేషన్ లో నేను మననే ఆకస్మిక తనిఖీ చేశాను. అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ప్రధానంగా అర్బన్ కాలనీ అని ఒకటి ఉంటుంది, ఇప్పటికీ 40-50 మంది చనిపోయింది. 4-5 వార్డులు ఉంటాయి రైల్వే స్టేషన్ పక్కనే. అక్కడ ఎమ్మటే ఒక రైల్వే బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పి కోరడం జరిగింది. భువనగిరి, నాగిరెడ్డిపల్లి, చిట్యాల, మార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడలో ఉన్నటువంటి అసౌకర్యాలన్నీ కూడా అట్నే విష్ణుపురం టు జగ్గయ్యపేట దాకా కూడా ఆల్రెడీ లైన్ ఉన్నది, గూడ్స్ రైలు నడుస్తుంది, ప్యాసింజర్లు కూడా మరి ఎలో చేయండి ప్రవేశపెట్టండి అని చెప్పినా. దామర్చర్లో కూడా పవర్ ప్లాంట్ ఉన్నది 4000 మెగావాట్లది, అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఆధునీకరించవచ్చు చెప్పినాం. సరే ఏది ఏమైనా మా ఇప్పుడు మాట్లాడిన మా ఎంపీలు వాళ్లకు పైన లేదు, ప్రభుత్వం ఇక్కడ లేదు.
మాట మాట్లాడితే ఇల్లు సెంట్రల్ నుంచి రావాల్సిన నిధుల గురించి కొట్లాడాలంటే ఇప్పుడు కూర్చున్నటువంటి పార్లమెంట్ సభ్యులు అక్కడ కొట్లాడాలి. మూవ్ అంటే కేసీఆర్ పేరు చెప్తారు. కేసీఆర్